తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండల పరిషత్ కార్యాలయంలో మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎప్పుడైతే దాని మీద మీకు ప్రభుత్వం కాలనీ ఇల్లు కట్టుకోవడానికి పట్ట ఇచ్చాడో ఆటోమేటిక్గా నీ సొంత స్థలం కూడా కాలనీలు ఎప్పుడైతే ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టి దాని మీద కాలనీలు కట్టేవో నీకు దస్తావేజు ఉన్నటువంటి స్థలం కూడా ప్రభుత్వంలో ఇరుక్కుపోయింది. అది అంటే చాలామంది అర్థం కాక నాకు రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలో కాలనీలు కట్టుకున్నాను, దస్తావేజు కుదరడం ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వ లెక్కల్లో కూడా అది ప్రభుత్వ ఇల్లుగానే పరిగణించబడుతుంది, అంతే కదండి. ఐడి నెంబర్ ఉంటుంది సార్, ఐడి నెంబర్ ఉందని చెప్పి అతను దాంట్లో బాకీలో ఉన్నట్టే సార్. బాకీలో ఉన్నట్టే ఎప్పుడు కూడా, అంటే మీరు వేరే వరకు అమ్మవచ్చు కానీ మీరు మీ పేరునే ఉండిపోదు, బాకీ ఎప్పుడు కూడా మీ పేరునే ఉంటుంది సార్. ఇప్పుడు అందుకేనండి గతం నుంచి కూడా 83 నుంచి కూడా ఈ రోజు కూడా ఏ బాకీ పోలేదని నాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే గౌరవ శాసన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ఏంటంటే రుణం ఇస్తూ ఇప్పటికైనా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ ఐడి నెంబర్ అనేది కనిపించవు. ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తే ఫ్రీగా చేసేస్తాం అంటున్నారు. అంటే ఉన్నట్టే కదా లెక్క, ప్రభుత్వ లెక్కలు ఉన్నట్టే కదా. అంటే మీరు 10,000 కట్టక్కర్లేదు, 5,000 కట్టక్కర్లేదు, మేము వస్తే ఫ్రీగా చేసేస్తాం అంటే దాని అర్థం ఏంటి? ఇది ప్రభుత్వ లెక్కల్లో ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఏ ఇప్పుడు ఫ్రీగా చేసేస్తారని ఎందుకని వచ్చి ఎంతకెంత ప్రభుత్వాల్లో అధికారులు చేశారు కదా, ఎంతకెంత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేశారు కదా, అప్పుడు వాళ్ళకి ఎందుకు రాలేదు ఆలోచన? ఇప్పుడు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? రావు, వాళ్ళకి ఆలోచన రావు. వాళ్ళకి ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రులు అయితే ఆలోచిస్తారు, మాట్లాడుతూ ఉన్నారు మేము వస్తే ఫ్రీగా చేసేస్తామని. అంటే దాని అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టే కదా ఇది ప్రభుత్వం ఇల్లు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిక్కడ ఉందనేది ఒప్పుకున్నట్టే కదా. అది కాదు సరే, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు.